नमस्ते, నా పేరు కిరణ్. మే ఎస్డీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 21న సమగ్ర భూ సర్వే ప్రారంభం. 9400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామన్న ముఖ్యమంత్రి జగన్. రైతులకు మద్దతుగా భారత్ బంద్ విజయవంతం. విశాఖలో స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార విద్యా సంస్థలు. అట్టహాసంగా ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు జన్మదినోత్సవ వేడుకలు. ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలన్న నేతలు, అభిమానులు. మావోయిస్టుల పేరుతో అక్రమ వసూళ్లు. ఆరుగురిని అరెస్టు చేసిన శ్రీకాకుళం జిల్లా పోలీసులు. సమగ్ర సర్వేకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షణ కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సిఎస్ నీలం సాహ్ని, సిసిఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, సీఎం ప్రధాన సలహాదారులు అజయ్ కల్లాం తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రతి మండలానికి ఒక డ్రోన్ బృందం, డేటా ప్రాసెసింగ్ టీం, రిజర్వే టీంలు ఉంటాయని సీఎం తెలిపారు. 9400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామని, మిగిలిన వారికి కూడా శిక్షణ పూర్తి చేస్తామని చెప్పారు. ఈ నెల 21వ తేదీనే సమగ్ర సర్వే ప్రారంభిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. భారత్ బంద్ విజయవంతమైంది. ఢిల్లీలో రైతులు ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఇచ్చిన భారత్ బంద్ పిలుపును విశాఖలో సక్సెస్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. దీంతో బంద్ సంపూర్ణమైంది. వ్యవసాయ చట్ట రద్దు డిమాండ్తో భారత్ బంద్ కు రైతులు పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకున్న ప్రధాన విపక్షాలు, కార్మిక సంఘాలు భారత్ బంద్ ను విజయవంతం చేశాయి. మద్దిపల్లెం వద్ద ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. విశాఖలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. వ్యవసాయ చట్టాలు రద్దు కోరుతూ వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. విద్యార్థి యువజన సంఘాలు కూడా ఈ బంద్ కు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్ కు మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ బస్సులను నిలిపేసింది. విద్యా సంస్థలను కూడా మూసివేయించింది. ప్రభుత్వ కార్యాలయాలు కూడా మధ్యాహ్నం వరకు మూసివేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బంద్ ను ప్రశాంతంగా ముగించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో మద్దతు లేకపోయినా అక్రమంగా మూజువాణి ఓటుతో 3 వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఈ చట్టాలు దేశంలోని కోట్లాది మంది రైతులకు ఉరితాళ్లుగా మారాయని, వ్యవసాయ రంగాన్ని అదాని అంబాని వంటి బడా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేలా కాంట్రాక్టు వ్యవసాయాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. దీనివల్ల రైతుల భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు సిబిఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. మద్దిపల్లెం వద్ద ఆయన భారత్ బంద్ లో పాల్గొన్నారు. అన్నం పెట్టే రైతు కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని లక్ష్మీనారాయణ తెలిపారు. దేశంలో 70,000 కోట్ల విలువైన నూనె ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. స్వదేశంలో రైతులు నూనె గింజలు పండిస్తే ఆ లాభమంతా రైతులకే వెళ్లే విధంగా ప్రభుత్వాలు చట్టాల్లో మార్పులు తీసుకోవచ్చని సూచించారు. మన క్షేత్ర స్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని గురించి కనుక మనం సొల్యూషన్ ఇవ్వగలిగితే, ఇదేంటంటే రైతులకు ఫైనల్గా మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి అన్నం పెట్టే రైతును మనం రోడ్డు మీదకి తీసుకురాకూడదు. కాబట్టి అతని బాధలు కూడా విని మనం ఏ విధంగా వాటిని ఈ చట్టాల్లో కావలసిన మార్పులు ఏ విధంగా చేయాలన్న దాని గురించి ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. అదేనండి చెప్పాను కదా, ముఖ్యంగా పంజాబ్ హర్యానాలో ఉన్న రైతులు చేస్తున్నారు. యాక్చువల్గా మనం ఇంకోటి కూడా చూడాలంటే, మనం ఎక్కువ మంది రైతులు మనం గోధుమ వరి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అదే మనం చూస్తే 70,000 కోట్లు ఈ నూనెలు మనం దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి వీటి నుంచి మనం మారి ఈ నూనెల వైపు, ఇటువంటి నూనె గింజల వైపు, పండించే వైపు కనుక మనం వెళ్ళగలిగితే ఏమవుతుందంటే రైతులకు కూడా ఆదాయం పెరుగుతుందన్నది. ఆ విధంగా కూడా మార్పులు తీసుకురావాలి. రైతుకు ఉన్న సమస్యలను మనం తీర్చగలగాలి. దీన్ని ఒక పక్షం యొక్క విజయం కానీ ఇంకొక పక్షం యొక్క అపజయం కానీ చూడకుండా రైతులు ఆనందంగా ఉండే విధంగా ఏ విధంగా చేస్తామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా చర్చలు కొనసాగుతాయన్నది నా అభిప్రాయం. చర్చల నుంచి ఏదో ఒక మంచి ఫలితం వస్తుందన్నది మనం అందరం కూడా ఎదుర్కొంటున్నాం. భారత్ బంద్ తో నగరం బోసిపోయింది. ఉదయం నుంచే బంద్ చేయడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. బాలేశాస్త్రి లేఅవుట్ లో నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, గుడివాడ అమర్నాథ్ నాయకులు, అభిమానులు కేకే రాజును గజమానులతో సత్కరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఉత్తర నియోజకవర్గంలో వైకప్పా సమన్వయకర్త కేకే రాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన ఎమ్మెల్యే కంటే ఎక్కువగా నియోజకవర్గంలో ప్రజల్లోకి తిరుగుతూ వారికి అందుబాటులో ఉంటున్నారు. ప్రభుత్వ పరంగా గానీ పార్టీ పరంగా గానీ ఏ కార్యక్రమం చేపట్టినా వినూత్న విధానంతో దాన్ని విజయవంతం చేయడంలో ముందుంటున్నారు. తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకుని ప్రజాసేవ చేసి భాగ్యం కల్పించి పునర్జన్మనిచ్చారని కేకే రాజు అన్నారు. ఇంతమంది అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అతి తక్కువ సమయంలోనే కేకే రాజు నియోజకవర్గ అభివృద్ధికి అహనిశలు కృషి చేసి మంచి పేరు తెచ్చుకున్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ మళ్ళా విజయప్రసాదులు అన్నారు. ఇక్కడ ఉత్తర టీడీపీ ఎమ్మెల్యేని పక్కకు నెట్టి ప్రజాసేవకు ఆయన ముందుకు వెళ్లడం అభినందనీయమని నేతలు తెలిపారు. ఈరోజు మన వాయి పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఆయన భవిష్యత్తులో అష్ట ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండాలని, మంచి పదవులు పొందాలని, ఆయన తప్పనిసరిగా 2019లో గెలుస్తారు, దానికి మన ఆశీస్సులు అక్కర్లేదు. 100% ఈయన ఎమ్మెల్యే ఉత్తర 2024లో అవుతారు. ఇంకా 99% ఇంకా అతను గవర్నమెంట్ గా దాయి ఉందన్నమాట. అది అంతా గానీ చేస్తే ఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ కమింగ్ డేస్ లో మంచి ఎమ్మెల్యే అండ్ చూస్తా ఉంటాం కదా. ఉత్తర నియోజకవర్గంలో ఏ సమస్యకైనా సరే నేనంటూ ఉన్నానని చెప్పేసి అతని ముందు దూకుడుగా వెళ్ళడం, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే పడుకోబెట్టడం కూడా. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేకే రాజు పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోయ డాన్సులతో ఆ ప్రాంగణమంతా మారుమ్రోగింది. గజమాలలతో అభిమానులు నాయకులు కేకే రాజును ముంచెత్తారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు. తన పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన వారందరికీ కేకే రాజు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో నకిలీ మావోయిస్టులు హల్చల్ చేశారు. వీరఘట్టం గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి మావోయిస్టు పార్టీ పేరుతో 100,000 రూపాయలు ఫండ్ వసూలు చేశాడని వచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం డిఎస్పీ శ్రావణి విచారణ చేశారు. ఈ విచారణలో అతను నకిలీ మావోయిస్టు తేలింది. సురేష్ ఇంటిని తనిఖీ చేయగా డబ్బులు సంపాదించారనే ఉద్దేశంతోనే మావోయిస్టుల పేరు చెప్పుకుని మోసగించినట్లు డిఎస్పీ తెలిపారు. గతంలో కొత్తూరు పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా మరికొంతమందిపై కేసు కూడా నమోదైందని అన్నారు. అతని ఇంటి నుంచి 2 నకిలీ తుపాకులు, 4 నాటు తుపాకులు, 1 ట్యాబ్ డ్రెస్ స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మా వీరఘట్టం గ్రామానికి చెందిన సురేష్ గారింటికి మావోయిస్టులు అని చెప్పి ఒక 3 వ్యక్తులు వెళ్ళి 1,00,000 రూపాయలు పార్టీ ఫండ్గా డిమాండ్ చేయడం జరిగిందండి. అప్పుడు ఎప్పుడైతే ఆయన అరుపులు స్టార్ట్ చేశారో దాంతో వాళ్ళకి భయం వేసి పారిపోయారు. దీన్ని బేస్ చేసుకుని వీరఘట్టం పిఎస్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేశాము. చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే నిన్న బేస్డ్ ఆన్ సమ్ ఇన్ఫర్మేషన్ మేము వెళ్ళి ఆ అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ని అరెస్ట్ చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు నకిలీ మావోయిస్ట్ అని, మావోయిస్టులు అనే మకంతో వాళ్ళు మనీ వసూలు చేద్దామని డిసైడ్ అయ్యారు. సో వాళ్ళ కన్ఫెషన్స్లో వాళ్ళ కన్ఫెషన్ బేస్ చేసుకుని
మేము రెండు నకిలీ పిస్టళ్ళు ఒక ఐదు నాటు తుపాకులు తర్వాత వాళ్ళు ఒక వీడియో షూట్ చేశారు వీళ్ళు బెదిరించడానికి ఆ వీడియోలో వాళ్ళు యూజ్ చేసిన గన్స్ తర్వాత ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ ఇవన్నీ షూట్ చేసి డిస్ప్లే చేయడానికి వాడిన ట్యాబ్ ఒక లెనోవా ట్యాబ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది మేడం గారు వీళ్ళకి ఇంత ముందు ఏమైనా నేర చరిత్ర ఉందా లేకపోతే ఇలాంటివి ఇక్కడ ఏ ఊర్లో ఏమైనా చేశారా బెదిరింపులు ఏదైనా వ్యాపారస్తులకు చేశారు వాళ్ళకి ఆల్రెడీ నేర చరిత్ర ఉందండి సో కొత్తూరులో అండ్ ఒరిస్సాలో కొన్ని కేసెస్ వాళ్ళపై నమోదు అవటం జరిగింది దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం మరి ఎంతమంది వ్యక్తులు వీళ్ళు ముగ్గురు వచ్చేసి అక్కడ బెదిరించారు వాళ్ళకి హెల్ప్గా ఇంకొక ముగ్గురు ఉన్నారు అండ్ ఈ వెపన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశాన్ని ఈసారి కోవిడ్ కారణంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు ఏయువీసీ ఆచార్య పీవీజీడి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఏయులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాది డిసెంబర్ 10న ఏయు వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది జరిగే పూర్వ విద్యార్థుల వర్చువల్ మీటింగ్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వీసీ వెల్లడించారు. అలాగే ఏయు పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి మల్లికార్జునరావు, మాజీ వీసీ ఆచార్య బీలా సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్లు కూడా వర్చువల్ మీట్లో పాల్గొంటారని అన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జూమ్, యూట్యూబ్ ద్వారా పాల్గొనే అవకాశం కల్పించినట్లు తెలిపారు. భారతదేశంలో ఏయు 19వ స్థానంలో ఉందని, దీన్ని మొదటి స్థానానికి తీసుకురావడానికి పూర్వ విద్యార్థుల సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. డెఫినెట్గా మేము నెక్స్ట్ కమింగ్ 3 ఇయర్స్లో దీన్ని స్కేలప్ చేస్తాం. మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళాలి అంటే కనుక మన ఆలమ్ని సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆలమ్ని అనేది ఒక అసెట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ కాబట్టి ఈ అసెట్ వాళ్ళు మళ్ళీ అగైన్ మనకు కనెక్ట్ అవ్వాలి. ఎస్పెషలీ ఇవాళ ఏంటంటే ఈ డిజిట్ ఆలమ్ని డే మనం డిక్లేర్ చేసుకున్నాం. ఎందుకంటే డిసెంబర్ 10కి కట్టమంచి రామలింగారెడ్డి గారు ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ వారి బర్త్ యానివర్సరీ సందర్భంగా మన సాంప్రదాయం ఏంటంటే గ్రాండ్ ఆలమ్ని మీట్ అనేది ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే డేట్న మీరు రీకాల్ చేస్తే సేమ్ డేట్ సేమ్ ప్లేస్లో మిమ్మల్ని అందరినీ పిలిచాను నేను. ఆ రోజు కూడా అంటే మన చీఫ్ గెస్ట్ అప్పుడు సీఎం గారు వచ్చినారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం స్వామివారి పూలతోటలో నిర్వహించారు. దేవస్థానం మీవో త్రినాథరావు ధర్మకర్తల మండలి సభ్యులచే ప్రమాణం చేయించారు. అప్పన స్వామి ఆచార వ్యవహారాలు పాటిస్తామని, భక్తులకు తొలి ప్రాధాన్యత కల్పిస్తామని, పుణ్యక్షేత్రం పేరు ప్రతిష్టలు మరింత పెంపొందిస్తామంటూ అప్పన సాక్షిగా ప్రమాణం చేశారు. నెల 10న సుమారు 5,000 పూల మొక్కలు నాటే కార్యక్రమాన్ని దేవస్థానం ఏర్పాటు చేస్తుందని పాలక మండలి సభ్యులు తెలిపారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర స్వామీజీలు అతిథులుగా హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు, స్థానాచార్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు సూరిశెట్టి సూరిబాబు, ఆశాకుమారి, దినేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. పుష్పవనానికి మన కొండ మీద నుంచి మనకి వాటర్ సోర్స్ ఉంది. సో ఆ వాటర్ సోర్స్ని కట్ చేయడం జరిగింది. అది ఎక్కడికి మళ్ళించారు, తిరిగి ఆ వాటర్ సోర్స్ అంతా కూడా దీనికి తీసుకురావాలనుకుంటుంది. ఏ మొక్క పెరగాలని ఏ పూజనకుండా ముందు నీళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి ముందుగా దాన్ని ఒక రిజర్వాయర్ల పైన ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాటర్ కింద తీసుకొచ్చి ముందు కార్యక్రమం చేయడం, అలాగే సంపింగ చెట్లు ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ గుర్తించి దానికి నంబరింగ్ ఇవ్వాలని ఒక అర్థమైన ఐడియా ఉంది. సీరియల్ నెంబర్ ఇవ్వాలని ఒక ఐడియా ఉంది. ఒక ట్యాగ్ పెడుతుందండి. సో ఉన్నటువంటి సంపంచి అన్నింటి కూడా ఒక ట్యాగ్ పెడతాము. ఇవన్నీ కూడా ఆక్షన్ వేసి బయటకు ఇచ్చే కార్యక్రమం ఉంది ప్రజెంట్. మేమైతే ఇప్పుడు వచ్చిన తర్వాత ఆక్షన్ తొలగించి ఆ పువ్వు అంతా కూడా స్వామివారికి పాదాలు చెంతకు చేరాలన్న ఒక సదుద్దేశంతో ఆ రకమే నిర్ణయం తీసుకోవడానికి కోసం రాబోయే రోజుల్లో అది కూడా మాకు ప్లానింగ్ ఉంది. సో అలాగే ఈ ఉన్న 2 మడుల్లో కూడా ఒక మడిలో 2-3 మడుల్లో కూడా సంపింగలు స్వామివారికి అర్పించుకుంటున్న సంపింగలు తులసిమాల. వ్యవసాయ బిల్లులను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పారిశ్రామిక వాడ పాతగాజవాకల్లో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వామపక్షాల పిలుపుతో వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అయితే కొందరు వ్యాపారులు దుకాణాలు తెరిచేందుకు ప్రయత్నించారు. వామపక్ష నాయకులు రాకతో మళ్లీ మూసేశారు.
పాత గాజువాక సినిమా హాల్ మీదుగా కొత్త గాజువాక వరకు వామపక్షాల నాయకులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సుబ్బారావు స్టాలిన్ లో మాట్లాడుతూ వ్యాపార రంగాన్ని పూర్తిగా దెబ్బతీయాలని మోడీ సర్కార్ చూస్తోందని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరడ అనేక సంస్కరణలను తీసుకువచ్చి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాల మీద దేశవ్యాప్తంగా రైతులకు సంఘీభావంగా ప్రజలందరూ తమ నిరసన వ్యక్తం చేశారు. షాపులు, రవాణా, బ్యాంకులు, పాఠశాలలు అన్నీ మూయబడ్డాయి. వేల కోట్ల రూపాయలు ఆర్థిక స్తంభన ఏర్పడింది. ఇప్పటికే నిరసన కార్యక్రమానికి ఇప్పటికీ నరేంద్ర మోడీ జ్ఞానోదయం కలగలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే బంద్ అలాగే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మద్దతు ఐక్యరాష్ట్రసమితి వారు కూడా నరేంద్ర మోడీని మందించినటువంటి పరిస్థితి ఇంత మారిన ఈ పరిస్థితుల్లో కూడా మూడు చట్టాలని ఏదైతే విద్యుత్ సంస్థలు కానీ ఏదైతే గిట్టుబాటు ధర కానీ ఏదైతే ఈ మూడు బిల్లులు రైతుల పొట్ల కొట్టే బిల్లుల్ని రద్దు చేసుకోకపోతే ఈ ఓటు చేసేటువంటి ప్రజానేకం అన్నం పెట్టేటువంటి రైతాంగం రాబోయే కాలంలో నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పాలని ఇప్పటికే గుణపాఠంగా తీసుకోవాలని మేము వామపక్షాలుగా సిబిఐ ఈ నెల 21న సమగ్ర భూ సర్వే ప్రారంభం. 9400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామన్న ముఖ్యమంత్రి జగన్. రైతులకు మద్దతుగా భారత్ బంద్ విజయవంతం. విశాఖలో స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార విద్యా సంస్థలు. అట్టహాసంగా ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు జన్మదినోత్సవ వేడుకలు. ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలన్న నేతలు, అభిమానులు. మావోయిస్టుల పేరుతో అక్రమ వసూళ్లు. ఆరుగురిని అరెస్టు చేసిన శ్రీకాకుళం జిల్లా పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.